नेल्लूरु जिल्ला वेंकटगिरी मुनिसिपालिटी परिधिलो मेरुगैन पारिशुद्ध्यं निर्वहण कोसं पनिकि तग्ग कार्मिकुलनु नियमिंचालंटू भारत कम्यूनिस्ट पार्टी आध्वर्यंलो मुनिसिपल कार्यालयं एदुट सीपीआई श्रेणुलु धर्ना निर्वहिंचारु। ई संदर्भंगा सीपीआई नायकुडु वड्डिपल्लि चेंगय्य मात्लाडुतू వేజెస్ కార్మికుల్ని వెంటనే పనిలోకి తీసుకోవాలని, తగినంత సిబ్బంది లేనందున ఎక్కడి చెత్త అక్కడే నిలిచిపోయి డ్రైనేజీ వ్యవస్థ ఆగిపోయి రోగాలు ప్రబలి ప్రాణ నష్టం జరిగేందుకు కూడా అవకాశాలు ఉన్నాయని, కావున పారిశుద్ధ్య సిబ్బందిని పెంచి పారిశుద్ధ్యం మెరుగుపరచాలని సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు। ఫాసిజం పెరిగిపోతా ఉంది, అందుకని ఈ మతోన్మాదానికి ఫాసిజానికి వ్యతిరేకంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆల్ ఇండియా కమిటీ పిలిపించింది। ఈ రోజు నిరసన కార్యక్రమాలు తెలియజేయమని చెప్పడం జరిగింది। అందులో భాగంగానే ఇక్కడ ఈ నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తా ఉన్నాం। అలాగే లౌకికవాదం రాజ్యాంగ పరిరక్షణ వీటికి సంబంధించి కూడా ఈ రోజు నిరసన దినంగా పాటించాలని చెప్పేసి పార్టీ పిలుపుని ఇవ్వడం జరిగింది। అయితే ఈ రోజు ఒక పక్క కరోనా విజృంభణ లాక్డౌన్ల తో ప్రజలు తీవ్రమైనటువంటి అవస్థలు పడుతున్నారు, ఇబ్బందుల్ని ఒక పక్క ఎదుర్కొంటా ఉన్నారు, ఇంకొక పక్క ఏందంటే ఈ దేశంలో కుల ప్రాతిపదికన హింస కొనసాగుతా ఉంది। కాబట్టి ఈ కుల ప్రాతిపదికన హింస కొనసాగుతా ఉంది, దళితులపైన దాడులు దౌర్జన్యాలు కొనసాగుతా ఉన్నాయి, మతోన్మాదం పెరిగిపోతా ఉంది, ఫాసిజం పెరిగిపోతా ఉంది। కాబట్టి ఇంత జరుగుతున్నా కూడా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దానికి సంబంధించినటువంటి బాధ్యులపైన ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు। ఈ చర్యలు ఈ ప్రభుత్వాలు చర్యలు తీసుకపోతే ఇంకా ఎవర్ని అడగాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం। ఇప్పటికైనా కూడా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి రాజ్యాంగాన్ని రక్షించాలని చెప్పేసి మతోన్మాదాన్ని పెరగకుండా చేయాలని చెప్పేసి దళితులపైన దాడులు దౌర్జన్యాలు అరికట్టాలని చెప్పేసి అందుకు పాల్పడిన వారిపైన కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం।